चित्तूर जिला मदनपल्ली कनिकल चेरु कट्ट प्रमादकर स्थितिलो उन्ना अधिकारुलु प्रजा प्रतिनिधुलु पट्टिंचुकोवडं लेदनी रैतु जीवी नायडु आवेदन व्यक्तं चेस्तुन्नारु। मदनपल्ली मंडलं पोन्नेटिपालेम ग्राम पंचायती कनिकल चेरु कट्टकु दारी समस्यनु परिष्करिंचालनि कोरुतुन्नारु। ई संदर्भंगा जीवी नायडु मात्लाडुतू 2 నెలల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువు పూర్తిగా నిండిపోయింది। చెరువు కింద సుమారు 500 ఎకరాలలో ఆయాకట్టు కింద సాగు చేస్తున్నామని, చెరువు పూర్తిగా నిండి మరో పారుతుందని, చెరువు కట్ట అక్కడక్కడ బలహీనంగా ఉందని ప్రభుత్వ అధికారులు సమస్యను గుర్తించి వెంటనే మరమ్మతులు చేసుకునేందుకు వీలుగా రాకపోకలు సాగించే మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు। చెరువు కట్టపైకి రావడానికి ఎలాంటి అవకాశం లేదని, ఏపుగా పెరిగిన చెట్లు పొదల మధ్య దారి మూసుకుపోయిందని, దీంతో రాకపోకలకు రైతులకు ఇబ్బందిగా మారింది। 2014వ సంవత్సరంలో బలహీనపడిన కట్ట వద్ద వేసిన సంచులు ఇప్పటికీ అలాగే ఉన్నాయని, ఆ తర్వాత మరమ్మతులు చేయకపోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారన్నారు। మండల అధికారుల దృష్టికి తెచ్చి పలుమార్లు వినతి పత్రాలు అందించామన్నారు। అధికారులు వెంటనే స్పందించి కట్ట మరమ్మతులు చేయాలని, ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు। నా పేరు జీవి నాయుడు, మాది పనసమాకలపల్లి। మాకున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు మా పత్రికా విలేకరులు నేను మొరపెట్టుకున్న దానికి, మా పత్రికా విలేకరులు నాకు సహకరించిన దానికి, మాకున్న సమస్యలు చెప్పుకోవడానికి సచివాలయాలు ఉన్నాయే కానీ సచివాలయాల్లో అయితే పట్టించుకోవడం లేదు, సర్పంచులు పట్టించుకోవడం లేదు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2014లో జరిగిన ఇబ్బందిని, మా కనికిల చెరువు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇరిగేషన్ అధికారులు చెప్తే పట్టించుకోవడం లేదు, ఆ కనికిల చెరువుకు మనం పోవాలంటే దారి లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఇంతగా చెప్పినా కూడా అధికారులు అనేవాళ్ళు పట్టించుకోలేదు। కాబట్టి ఈరోజు పత్రికా విలేకరుల మూలకంగా నేను అందరికీ మొరపెట్టుకుంటున్నాను। మా అక్కడ ఉన్న ఆయకట్టుదారులకు అందరికీ కూడా ఇబ్బంది కలుగుతుందంటే అక్కడికి వెళ్ళి మనము మరమ్మతులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది। దారి సమస్య అని ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఆ దారి సమస్యను పరిష్కరించాలని నేను కోరుకుంటూ అధికారులందరూ స్పందించి అక్కడికి దారి వేయాలని కోరుకుంటున్నాను। నా పేరు జీవి నాయుడు।